ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం విద్యాశాఖలో ముఖ్యంగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 15 నెలల కాలంలో రూపకల్పన చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ జగనన్న విద్యా కానుక కూడా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మూడో రోజు, ఈరోజు కూడా ఇంకా కొన్ని స్కూళ్ళలో ఆ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులు పిల్లలు బడికి వచ్చినప్పుడు ఈ యొక్క భౌతిక దూరం పాటించాలి, మాస్కులతో రావాలి, మళ్ళీ ముఖ్యంగా ప్రాంతం అంతా శానిటైజేషన్ చేయాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకొని ఈ కిట్లు పంపిణీ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 50 కిట్లకు మించకుండా ప్రతిరోజు ఈ యొక్క కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసి గత 3 రోజులుగా రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క నాడు నేడు పనులను తనిఖీ చేస్తూ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అంగరంగ వైభవంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జగనన్న విద్యా కనుక ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ చిన్నారులు మరి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆనందంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మెచ్చుకుంటూ అన్న జగనన్న నువ్వే ఎప్పటికీ మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అక్క చెల్లెమ్మలు ఆశీర్వదిస్తూ మరి అందరూ కొనియాడుతూ ఉంటే మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటే మాత్రం మన తెలుగు తమ్ముళ్ళకు మాత్రం అది జీర్ణించడం లేదు, కడుపు రగిలిపోతూ ఉంది. ఈ జగనన్న విద్యా కానుక మీద ఏదో విధంగా బురద చల్లాలి అనే ఆలోచనతో ఈ 3 రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఈ ఆలోచన, ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్నటువంటి ఆ యొక్క కఠోరమైన వాస్తవాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని మరి దాన్ని కవర్ తీసేస్తూ ఒక చక్కటి పథకాన్ని జగనన్న విద్యా కానుక అని చెప్పి ప్రతి బిడ్డడికి ఒక స్కూల్ బ్యాగు, ఒక జత షూజు, 2 జతల సాక్సు, తర్వాత 3 జతల యూనిఫాము, నోటు పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, తర్వాత అట్లాగే బెల్ట్లు, ఇవన్నీ సమకూరుస్తూ ఒక్కొక్క కిట్టును ప్రతి పిల్లాడికి అందిస్తూ ఉంటే పిల్లలందరూ ఆనందంగా బ్యాగ్ తలుచుకొని పోతూ ఉంటే మరి మన ప్రతిపక్ష వాళ్ళకి మాత్రం కడుపు రగిలిపోతూ ఈ యొక్క జగనన్న విద్యా కానుక మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. చాలామంది చెప్తూ ఉన్నారు ఈ యొక్క స్కూల్ బ్యాగు షూజు ఇది కేంద్ర పథకం, కేంద్రం వాళ్ళు 60% నిధులు ఇస్తూ ఉన్నారు, దీన్ని మరి గొప్పగా చెప్తా ఉన్నారు అని చెప్పి మా పథకం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పథకం అని చెప్పి చెప్తూ మరి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని చెప్పి అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉంది, ఎంత డబ్బులు మేము కేటాయిస్తున్నాం, ఈ పథకం ఇంతకుముందు అమలైందా లేదా, దేశంలోనే ఎక్కడా కూడా ఈ యొక్క షూస్ కానివ్వండి, స్కూల్ బ్యాగులు కానివ్వండి, వర్క్ బుక్స్ కానివ్వండి ఎక్కడైనా ఇచ్చారా లేదా అనేది మీరు చెక్ చేసి చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఈ యొక్క 650 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఏదైతే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందో సుమారు 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ స్కూల్ బ్యాగులు
దీంట్లో 60% నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని నేను చెప్తా ఉన్నాను. ఇందులో ఈ స్కూల్ బ్యాగ్ ఏదైతే ఉందో స్కూల్ బ్యాగుల గురించి సుమారు 69.44 కోట్ల రూపాయలు ఈ స్కూల్ బ్యాగుల గురించి వెచ్చిస్తా ఉన్నాం. ఈ 69.44 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క నిధుల నుంచి సమకూరుస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క నోట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 79.5 కోట్ల రూపాయలు ఈ నోట్ పుస్తకాలు కూడా మొత్తానికి 100% నిధులు రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సమకూరుస్తా ఉంది. అట్లాగే ఒక జత షూజ్ ఏవైతే ఉన్నాయో ఒక జత షూజ్ రెండు జతల సాక్సులు దీనికి సంబంధించి 67.75 కోట్ల రూపాయలు ఏవైతే ఉందో నిధులు కూడా మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇది సమకూరుస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. బెల్ట్లు సంబంధించి 10.13 కోట్ల దీనికి సంబంధించినటువంటి 100% నిధులు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూరుస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ స్కూల్ బ్యాగులు బెల్టులు రెండు జతల సాక్సు ఒక జత షూజు నోట్ పుస్తకాలు ఇవన్నీ ఈ స్కూల్ బ్యాగ్ అయితే $69 కోట్లు ఈ వర్క్ బుక్స్ పుస్తకాలైతే 29.70 కోట్లు ఈ నాలుగు ఐటమ్స్ ఈ స్కూల్ బ్యాగులు బెల్టులు రెండు జతల షూజు ఒక జత షూజు నోట్ పుస్తకాలు మొత్తానికి మొత్తం 100% ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల నుంచి మరి సమకూరుస్తున్నాం. ఇలాంటి పథకం ఇంతకుముందు ఎక్కడైనా ఎవరైనా మరి అమలు చేశారంటే చెప్పండి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏదో అంటా ఉన్నారు స్టిక్కర్ సీఎం అని, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా జగనన్న స్టిక్కర్ సీఎం కాదు, స్ట్రైకింగ్ సీఎం. మీలాగా స్టిక్కర్ కాదు, స్టిక్కర్ సీఎం కాదు, ఈజ్ అ స్ట్రైకింగ్ సీఎం. ఈ తన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చిన్నారులు పడుతున్నటువంటి కష్టాలు, తల్లిదండ్రులు మరి పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయాన తెలుసుకొని ఆ పాదయాత్రలో ప్రతి అడుగడుగు కలిసిన ప్రతి ఒక్కరితోటి, అక్క చెల్లమ్మలతోటి, తల్లిదండ్రులతోటి, మరి ముఖ్యంగా పిల్లలతోటి, మీ స్కూల్లో టాయిలెట్లు ఉన్నాయా, మీ స్కూల్లో బెంచులు ఉన్నాయా, మీకు యూనిఫామ్స్ ఇస్తున్నారా, మీకు పుస్తకాలు ఎప్పుడు ఇస్తున్నారు, మార్చిలో ఇస్తున్నారా, అక్టోబర్లో ఇస్తున్నారా, నవంబర్లో ఇస్తున్నారా, స్కూళ్ళల్లో ఎట్లా ఉన్నాయి వసతులు, బాత్రూమ్స్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయని ఇలాంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క దార్శనికత, ఆయన యొక్క మానవతావాదం నుంచి ఉద్భవించిన పథకం ఇది జగనన్న విద్యా కానుక అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి, ఈ స్టాటిస్టిక్స్ ఏవో మీరు ట్విట్టర్లో పెడతా ఉన్నారు, నేను కూడా మీకు ఇది దీనికి పూర్తి సమాచారం మీకు ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి, ఎక్కడైనా చర్చకు సిద్ధమే. ఇలాంటి పథకం ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తుందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మెచ్చుకునేది పోయి ఏదైనా ఇంకా సూచనలు సలహాలు ఉంటే ఇచ్చేది పోయి దీని మీద పడి ఏడుస్తూ ఉన్నారంటే మాకు ఒకటే అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతిపక్షం సంతోషంగా ఉండదు. ప్రతిపక్షం ఏదైనా మరి ఇదాంటి మరి నిందలేస్తుందంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ బాగా ఉన్నారు కాబట్టే వీళ్ళు ఈ విధంగా మరి ఈ బురద చల్లి లేకపోతే బట్టగాల్చి ముఖం వేసే ఈ యొక్క నైజం, తెలుగుదేశం పార్టీ నైజం, చంద్రబాబు నాయుడు గారి నైజం. ఒకటే మేము చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీరు చూసిచ్చామన్నారు, ఏ రేటుకి ఇచ్చారు, ఎంత అవినీతి జరిగిందో ఒకసారి రండి. ఈరోజు మేము ఇస్తున్నటువంటి షూజు సాక్సు దీని నాణ్యత ఏంటి, అప్పుడు ఇచ్చినటువంటి మీరు సప్లై చేసినటువంటి వాటి నాణ్యత అని చెప్పండి. ఈరోజు వర్క్ బుక్స్ ఇస్తున్నాం, ఈ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 6వ తరగతి వరకు ఇచ్చినటువంటి ఈ యొక్క టెక్స్ట్ బుక్స్, మరి వర్క్ బుక్స్ ఏ కార్పొరేట్ కళాశాలకు తీసిపోని విధంగా ధీటుగా ఆ క్వాలిటీ ఆఫ్ ప్రింట్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, ఆ యొక్క బైలింగ్వల్ మిర్రర్ ఇమేజెస్ కానివ్వండి, అరే అన్ని రాష్ట్రాలు ఈరోజు దీన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఈ జగనన్న విద్యా కానుక గురించి అన్ని రాష్ట్రాలు ఆరాధిస్తూ ఉన్నారు, ఏమేమి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎన్ని బుక్స్ ఇచ్చారని. ఈరోజు నోట్ బుక్స్ ఇస్తూ ఉన్నాం 1 నుంచి 6వ తరగతి వరకు, వర్క్ బుక్స్ 6 నుంచి 10వ తరగతి వరకు 10 నోట్బుక్స్లు 12, 14, 16 అని తరగతి వారీగా నోట్ బుక్స్ ఇస్తా ఉన్నాం. ఇంతవరకు ఎప్పుడన్నా ఇచ్చారా? మీరంటా ఉన్నారు యూనిఫామ్ ఇచ్చారని. యూనిఫామ్ అని ఎప్పుడే చెప్తా ఉన్నాను, యూనిఫామ్ కేవలం 1 నుంచి 8వ తరగతి వరకే, 9, 10వ తరగతి వరకు యూనిఫామ్స్ ఇవ్వలేదు, దానికి అత్యధికంగా కాస్ట్ అదే.
ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇచ్చిందంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క 300 కోట్ల రూపాయలు యూనిఫామ్ అయితే మరి కేవలం యూనిఫామ్స్ ఈ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడు ఇచ్చే విధంగానే దానికి అది మన ఈ సర్వశిక్ష అభియాన్లో వచ్చే ఆ యొక్క సెంట్రల్ స్కీమ్ కింద వచ్చింది మిగతావి మేము ఎంత ఇచ్చాం 650 కోట్ల రూపాయలతోటి మరి ఈరోజు అన్ని అంశాలు ఈరోజు విద్యార్థులకు అందే విధంగా ప్రతిదీ దగ్గరుండి నాణ్యత ప్రమాణాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సైజులు ఈరోజు ఆదనంగా ఇంకొక యూనిఫామ్ ఒక్కొక్క జత ఆదనంగా ఇస్తున్నాం రెండు జతలు కాదు మూడు జతలు ఇస్తున్నాం మూడు జతలతో యూనిఫామ్తో పాటు నోట్బుక్స్ మరి షూస్ ఇవన్నీ సమకూరుస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఏదో మేము ఎవరితో పతకాన్ని తీసుకొచ్చి దాన్ని మేము మార్పులు చేసి ఈరోజు అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారంటే మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను కనీసం ఆలోచన రాలేదు మీకు మీ బిడ్డలందరూ మాత్రం ఉన్నత చదువులు చదువుతారు కాన్వెంట్లోకి వెళ్తారు వాళ్ళకి మంచి యూనిఫామ్లు షూస్ సాక్స్ బెల్ట్ వేసుకొని పోతారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వారు మరి పిల్లలు మాత్రం వాళ్లకు చినిగిపోయిన మరి యూనిఫామ్స్ చినిగిపోయిన మరి చెప్పులతోటి మరి బ్యాగులు లేకుండా పుస్తకాలు లేకుండా నోట్బుక్లు లేకుండా మాత్రం పోవాలా ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ సమానత్వం ఇదెక్కడి మానవతావాదం తరతరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం మరి బోధన కానివ్వండి ఈ యొక్క కార్పొరేట్ వాతావరణంలో చదువుకునే ఒక వెసులుబాటు కానివ్వండి ఇవన్నీ లేని పరిస్థితుల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి ఒక లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో ఒక మానవతావాదిగా ఒక దార్శనికుడుగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను పుణికిపుచ్చుకొని ఈరోజు చదువుకు పట్టం కడుతూ చదువుకు పెద్ద పీత వేస్తూ బడ్జెట్లో 16 నుంచి 18% నిధులు విద్యకు కేటాయిస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు అవి కనపట్లేదు ఈ యొక్క విద్యా కానుక గురించి గత 3-4 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమం గురించి మేము సిద్ధంగా ఉన్నాం సెప్టెంబర్ 5న ఇవ్వాలనుకున్నాం అంతకుముందుగా రెడీగా అయినాం రాష్ట్రంలోని పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ స్కూల్ బ్యాగ్ ఎప్పుడు వస్తుంది ఆ స్కూల్ బ్యాగ్లో మరి ఉన్నటువంటి షూజ్ బెల్ట్ అన్నీ పెట్టుకొని బడికి ఎప్పుడు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్ళకి అప్పుడు కనపడలేదు ఈ యొక్క నిధులు శాతం ఈ యొక్క మరి కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ ఈ యొక్క ఈ విద్యా కానుక యొక్క మరి విషయాలు కానీ లోతుగా అప్పుడు వాడు చూడలేదు ఎప్పుడైతే 8వ తారీఖున ముఖ్యమంత్రి గారి మరి అమృత హస్తాల మీదుగా ఈ యొక్క కార్యక్రమం లాంచ్ అయిందో రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం ఒక విప్లవాత్మకమైన మార్పుగా ప్రజలు గుర్తిస్తూ ఉండి స్కూళ్ళకెళ్ళి లైన్లలో మరి అందరూ తండోపతండాలుగా తల్లిదండ్రులు తరలి వచ్చి స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి మార్పులు చూస్తూ ఈ యొక్క జగనన్న విద్యా కానుకను అందుకునే విధంగా వస్తుంటే అప్పుడు మాత్రం వాళ్ళు పట్టుకోలేకపోయారు అప్పుడు మాత్రం ఓరవలేకపోయారు అప్పుడు మాత్రం వాళ్ళ కడుపు రగిలిపోయింది అందుకు ఈరోజు నుంచి ఇక దాడి చేస్తూ ఉన్నారు రండి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని 100 కోట్లు ఈరోజు ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేశాము ఏ విధంగా తీసుకొస్తున్నాం ఏ విధంగా ఈ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిందనే దాని మీద మీరు నిజంగా గుండెమి చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి ఒక చక్కటి కార్యక్రమాలు ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా జగనన్న అమ్మఒడి పేదరికంలో ఉన్నటువంటి తల్లులను తమ బిడ్డలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు నగదు ఇస్తూ మరి ఈ యొక్క చైల్డ్ లేబర్ ఏదో ఉందో బాల కార్మిక వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడుతూ ముఖ్యంగా బడి వెలుపల ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిస్తూ డ్రాప్అవుట్ రేషియో తగ్గిస్తూ ఎన్రోల్మెంట్ రేషియో పెంచుతూ అందరికీ విద్య అందించాలి అనే ఒక గొప్ప ఉన్నతాశయంతో ఆలోచన చేసి తద్వారా మంచి ఫలితాలు రాబట్టాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు ఆ ఆలోచన కూడా మీకు రాలేదు
ఆలోచన ఆలోచన యొక్క పర్యవసానమే ఈరోజు యొక్క జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న మరి విద్యా కను కానివ్వండి, జగనన్న గోరుముద్దలు కానివ్వండి, ఈ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటికి మించి ఒకటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పి మళ్ళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని 12,000 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఎక్కడా మీకు మరి ఈ ఆలోచన వచ్చిందో కానీ దీనివల్ల మీరు ఏమి లబ్ధి పొందాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలు మాత్రం అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు పిల్లలు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు. జగనన్న విద్యా కానుక నా భూతం నా భవిష్యత్, ఎక్కడ ఎవరికి ఆలోచన రాలేదు. రేపు దేశమంతా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ మన తెలుగు తమ్ముళ్ళకు మాత్రం ఇది మాత్రం రుచించట్లేదు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు, వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళకు కూడా నేను అన్ని సమాధానం చెప్తాను. ఈరోజు వారు చేసే ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే, ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. నిధులు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, వాళ్ళు ఇచ్చేదంతా మనము దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వారి అంశాల్లో మరి దానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత ఒకసారి రండి చర్చిద్దాం. ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గోరుముద్దల్ని ఏ విధంగా జగనన్న గోరుముద్ద ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామో రండి చూడండి. చిక్కీలకు కానివ్వండి, గుడ్లకు కానివ్వండి, 6 రోజుల్లో 6 రకాల మరి మెను కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆ కిచెన్స్ కానివ్వండి, కిచెన్ సెట్స్ కానివ్వండి, సమూలమైన మార్పులు చేస్తూ ఒక ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తన బిడ్డ అని చెప్పి తన సొంత బిడ్డల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తారో ఆ విధంగా ఆలోచన చేస్తూ జగనన్న బిడ్డలు మంచి యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, ఆ యూనిఫామ్ కూడా కరెక్ట్ సైజుగా ఉండాలి, డబ్బులకు అవినీతికి కృతపడి ఆ యొక్క స్టిచ్చింగ్ ఛార్జెస్లు మిగిలించుకోవాలని చెప్పి మరి గుత్తేదారులకు దాసోహమైపోయి అది చాలీ చాలని యూనిఫామ్స్ పట్టి పట్టిన యూనిఫామ్స్ మరి కుట్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. వాళ్లకు యూనిఫామ్స్ కరెక్ట్ సైజులో కుట్టించుకోవాలి కాబట్టి ఆ యూనిఫామ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఇక కుట్టు కూలీలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్టు కూలీలు మొత్తం నేరుగా తల్లుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ పారదర్శకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ, ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో, మదర్సాల్లో ఎక్కడ చదువుతున్నా కూడా అందరికీ ఈ యొక్క కిట్ అందించాలి, చక్కటి బ్యాగ్. దాని మీద రాసుకున్న మేము పేరు జగనన్న విద్యా కానుకని చూడండి ఆ బ్యాగ్ మీద. ఆ బ్యాగ్కు గమనించినటువంటి నిధులు 69 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఆ షూజు, ఆ సాక్స్, ఆ బెల్టు, ఆ నోట్ పుస్తకాలు అవన్నీ 100కు 100% రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెడుతున్న దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. కేవలం యూనిఫామ్ ఒకటి, టెక్స్ట్ బుక్ తప్ప మిగతా ఏవి కూడా, అది కూడా వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క నిధులు కూడా నేను చెప్తాను. 300 కోట్లు ఎంత ఇచ్చారనేది 293 కోట్ల రూపాయలు, మరి యూనిఫామ్కి అయితే కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది. మిగతావేమి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తూ ఉన్నాయి. అన్నీ మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం ఈ యొక్క జగనన్న విద్యా కానుకనే ఈ యొక్క పథకం కేవలం ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు పడుతున్న కష్టాలని, విద్యార్థులు మరి వాళ్ళు పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసి ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పథకం ఇది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అవాస్తవాలు రాయడం మానుకోండి. ఎల్లో పత్రికలకు నేను చెప్తా ఉన్నాను, ఇతో పలుకుతూ ఉన్నాను, ఆ ఎల్లో మీడియాకి నేను చెప్తా ఉన్నాను, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను. చూడండి, వాస్తవాలు రాయండి. ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేదోడుగా ఉందాం, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన చూపిస్తున్నటువంటి మార్గదర్శకంలో ముందుకు పోదాం.
రాష్ట్రాన్ని విద్యాంధ్ర ప్రదేశ్గా మార్చాలి అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా మరి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తప్ప ఇలా అవస్థవాల్ని అవాకులు చవాకులు పెళ్తూ ఏదో రాజకీయ లబ్ధి చేస్తూ రాజకీయం చేయాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఎప్పటికీ ఫలించవు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్ అనే యొక్క ఆలోచన, ఆయన యొక్క విశ్వసనీయత, ఆయన యొక్క ఒక నిబద్ధత ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, ఏ పథకమైనా కూడా దాంట్లో నిజాయితీ ఉంటుంది, దాంట్లో నిబద్ధత ఉంటుంది, దాంట్లో పారదర్శకత ఉంటుంది. అవును, మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మేము చెప్తాము. కేంద్రం నుంచి వచ్చింది ఏదైనా నిధులు ఉంటే అది కూడా చెప్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు, దానికి దాచిపెట్టేది ఏం లేదు. ఏమేమి ఎక్కడెక్కడ దేనికి దేనికి ఎంతెంత ఖర్చు పెట్టామన్న దాని మీద ఈరోజు నేను స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో దయచేసి ఇలాంటి అవాస్తవాలు రాయొద్దండి, ఇలాంటి అవాకులు చవకలు పేలొద్దండి. దయచేసి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా ఏదైనా మీకు ఏదైనా సూచనలు ఉంటే ఇంకేదైనా యాడ్ చేయాలంటే చెప్పండి. ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఎవరికైనా అందలేదు, లేకపోతే అందులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో 7-8 ఐటమ్స్, ఈ ఐటమ్స్ అందరికీ సమానంగా మరి అన్ని స్కూళ్ళకు రాలేదని చెప్పి చెప్పండి. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం, ఒక యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి రాబోయే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేరే